కర్నూలుకి ఎయిర్పోర్ట్, కడపకు ఎయిర్పోర్ట్, రాయలసీమ జిల్లాలకు ఎయిర్పోర్ట్, ప్రాణాలు తీసే మనుషులున్న అటువంటి జిల్లాలకు ఎయిర్పోర్ట్, వాళ్ళకు మనుషుల ప్రాణాలు తీయడం ఒక్కటే తెలుసు అని చెప్పి నీ చాతి నీచమైన దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత రాయలసీమ సమాజం తీవ్రంగా స్పందించింది. అదే నాలుక కోసి కారం పెడతామని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరు అటువంటి వ్యాఖ్యలు చేయరని చెప్పారు. సో మొత్తం మీద అన్ని వైపుల నుంచి అయితే తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆయన రాయలసీమ వాసుల గురించి, అక్కడి ప్రజలతోటి సంబంధాలు, బంధుత్వాల, స్నేహాల, వ్యాపార సంబంధాల, అసలు రాయలసీమ ప్రజలతోటి ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఏ ఒక్కరూ కూడా ఆయన వ్యాఖ్యలను సమర్థించరు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో అందుకని ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. సో ఆ వ్యతిరేకత నుంచి రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. రాయలసీమ రతనాల సీమ అన్న పదం నా హృదయంలో పదిలంగా ఉంటుంది ఎప్పటికీ అని, ప్రభుత్వం మీద నేను విమర్శలు చేసే క్రమంలో అవి కొన్ని పొరపాటును దొర్లి రాయలసీమ ప్రజల మనసును గాయపరిచాయి అని, నేను ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ రాయలసీమ సమాజానికి క్షమాపణలు చెబుతూ ఉన్నాను అని, రాయలసీమ వెనకబాటుతనం మీద, నికర జలాల మీద, వాళ్ళకి రావాల్సిన నీటి వాటాల మీద నేను చాలా వేదికల మీద మాట్లాడాను అన్న సంగతి రాయలసీమ ప్రజలకు కూడా తెలుసు అని, రాయలసీమ అభివృద్ధే మా ప్రథమ నినాదము అని, ఇటువంటివన్నీ చెప్పుకుంటూనే మొత్తానికి రాయలసీమ ప్రజలకైతే క్షమాపణలు చెప్పుకుంటూ ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చి కూతలు కుయ్యడం ఎందుకు, వాళ్ళతో ఉల్టా తిట్టించుకోవడం ఎందుకు, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి, అరే బాబోయ్, ఒక సమాజం మీద, జనాల మీద అంత దారుణమైన వ్యాఖ్యలు ఎట్లా చేస్తారయ్యా స్వామి, ఇప్పుడు క్షమాపణలు చెబుతీవి, సరే తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పారు మంచిదే, కానీ క్షమాపణలు ఎక్కువ గుర్తుండవు, ఎవరికి గుర్తుంటాయి, కానీ మీరు అన్న మాటలు సమాజం మర్చిపోతుందా, అంత పెద్ద నింద వాళ్ళ మీద వేస్తే అందరినీ హంతగ్గలంటే ఏందో ఏమో.